రోజున 19 పాజిటివ్ కేసులు ఈ రోజు ఉదయానే 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మన పట్టణమందుకు మంతమందు మొదటి నుంచి ఈ రోజు వరకు 142కు మన పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. అంటే ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. మన పట్టణంలో ఈ మధ్యకాలంలో మనం టైమింగ్స్ కూడా ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు సల్లింపులు ఇవ్వడం జరిగింది. అందువల్ల కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు రేపటి నుంచి మన పట్టణంలో ఈ యొక్క టైమింగ్స్ను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉదయం 6 నుంచి 1 గంట వరకు మాత్రమే షాప్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాము. సో వ్యాపారస్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రజలు కూడా మీరు ఈ టైమింగ్స్లోనే మీరు మీకు అవసరమైన ఏమైనా అవసరాలు తెచ్చుకోవాలి. మిగతా సమయం అంతా పూర్తిగా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి ఈ యొక్క సామాజిక దూరం పాటించి శానిటైజర్లు ఉపయోగించి సాధ్యమైనంత వరకు ఈ కరోనా నుంచి దూరం ఉండడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. గతంలో కానీ కొంత ఖచ్చితంగా టీమ్స్ కూడా ఫామ్ చేస్తాము. రేపు 1 గంట పైన మన పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. ఎవరు కూడా 1 గంట పైన అన్ని షాప్స్ తప్పనిసరిగా క్లోజ్ చేయాలి. దీన్ని ఫాలో కాకపోతే ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాము. అవసరమైతే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. అలాగే మరొక విషయం, ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైనా పట్టణంలో మాస్క్ ధరించకుండా తిరిగితే 100 రూపాయల ఫైన్ కూడా విధించబడను. కాబట్టి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేని వల్ల కనీసం ఖర్చు మన ఎనీ క్లాత్ అయినా కనీసం ధరించాల్సిన కోరుతున్నాం. తెచ్చుకోవచ్చు సామాజిక దూరం పాటిస్తూ ఇంత ముందులాగే 1 గంట వరకు.